గతకాలమందు మన ప్రవర్తన, గతకాలమందు వింటున్నారా, గతకాలమందు మన ప్రవర్తన, గతకాలమందు మన స్వభావములు, గతకాలములు మన జీవిత శైలి, దాని విధానం ప్రభుని దుఃఖపరుస్తూ ప్రభు యొక్క నామమును అవమానాన్ని కలిగించవచ్చు. వినాలి, నా మాటలు వినాలి, తలలెత్తి జాగ్రత్తగా వినాలి. గడిచిన కాలములో మన జీవిత విధానమును బట్టి ప్రభు నామమునకు ఒక అపకీర్తి, ఒక అవమానం కలిగి ఉండవచ్చు. కాస్తంత నువ్వు లోతుల్లోనికి పరిశీలన చేస్తే నీ ద్వారా దేవుని నామం నీ స్నేహితుల మధ్య దూషించబడినట్లు నువ్వు చూడగలవు. దిస్ పీపుల్ సే దట్ దే ఆర్ క్రిస్టియన్స్ బట్ దే లివ్ నాట్ లైక్ క్రైస్ట్. థింక్ ఎట్ యువర్ బ్రదర్ ఆర్ థింక్ ఎట్ యువర్ ఫ్రెండ్ ఆర్ థింక్ ఎట్ యువర్ హస్బెండ్ ఆర్ థింక్ ఎట్ యువర్ నైబర్. నీ పొరుగు వారు, నీ స్నేహితులు, నీతో ఉంటున్నవారు ఎవరో ఒకరు మన ప్రవర్తనను చూసి దుఃఖపడుతూ ప్రభు బిడలను చెప్పుకుంటున్నారు కానీ దానికి తగిన జీవితం లేదని, దేవుని నామం మన వలన అనేక చోట్ల దూషించబడి ఉండవు. వినాలి వాక్యాన్ని, వినాలి జాగ్రత్తగా. అయితే ప్రభు అంటున్నాడు, నా నామం ఎక్కడెక్కడైతే దూషించబడిందో నేను రోషము కలిగిన వాడిని కాబట్టి ఆ జనుల మధ్యలోనే నేను ఎవరినో నిరూపించుకోగలను, ఆ జనుల ద్వారానే నేను ఎవరినో దేశములకు కనపరచగలను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి హుషారుగా చెప్పాలి. లేఖన వాక్యాలను మనం చదివినప్పుడు ఆయన మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఎలాగున మహిమను తెచ్చుకుంటాడంట, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీకు కలిగిన అపవిత్రత అంతయు నేను తీసివేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను నేను మిమ్మలను చేసేది. ఎప్పుడైతే దేవుడు మిమ్మలను నన్నును ఈ శుద్ధీకరణలోకి తీసుకురావడానికి మనలను మనం దేవునికి సమర్పిస్తున్నామో అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన, వాక్యులు ఇస్తున్నాడు ఇక్కడ. ఎన్ని విధములైన వాక్కులు వస్తున్నాయో చూడు. వినాలి, నా దేవుడు రోషము కలిగిన వాడు, ఆయన పరిశుద్ధ దేవుడై ఉన్నాడు. చెప్పుకుంటున్న వానిలో ఒకని పోలిన వాడు కాడు ఆయన, నువ్వు తలంచిన వారిలో ఒకని పోలిన వాడు నువ్వు కాడు ఆయన. దేవతలలోనా, దేవుళ్లలోనా, పరమందు ఉన్నవారిలోనా, భువియందు ఉన్న వారులేనా, లేకపోతే సముద్ర తీరమందలి ఉంటున్న వారిలోనా, లేకపోతే పాతాళ లోకములో ఉంటున్న వారిలోనా, వేల్పులలో నా ప్రభు ఒక్కడే పరిశుద్ధుడై ఉన్నాడు. నరులలో పోల్చదవా, నరులలో పోల్చదవా, నా ప్రభునకు సమమైన వారు ఎవ్వరు లేరు. ఆయన అంతటి పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. మన వలె అన్ని కోణములలో ఆయన శోభించబడినను, పాపము లేని పరిశుద్ధుడు జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. నాలో పాపమున్నదని మీలో స్థాపించగలిగిన వాడు ఎవడు అని ధైర్యముగా అడిగిన మనుషుడైనను దేవుడైనను లేడు. మన దేవుడు అంతటి శుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధతలో రోషము కలిగిన వాడై ఉన్నాడు. చపాలి స్తోత్రం అని మంచి. ఆ పరిశుద్ధతను మనలో తెచ్చుటకు ఆయన తన ప్రాణమును దారపోసినాడనున్నది గమనార్థము. ఆ పరిశుద్ధతను మనలో తెచ్చుటకు తన ప్రాణమునే క్రయముగా ఇచ్చాడన్నప్పుడు పరిశుద్ధత కొరకై ప్రాణమును ఇవ్వగలిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన తన రక్తమును కార్చినది పాపముల కొరకై కాదు, మనలను పరిశుద్ధులుగా మార్చడానికి. అట్లున్నప్పుడు ఆయన అంతటి పరిశుద్ధత రోషము కలిగిన వాడన్నప్పుడు తన పిల్లలను కూడా అంతటి పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నాడు. పూర్వమందు దూషకుడను,
హింసకుడను హానికరుడను, అతని వలన దేవుని నామం ఎంతగానో దూషించబడింది, అతని వలన దేవుని నామం దూషించబడుతుందని అతడు ఎరగలేదు. అతడు అనుకుంటున్నది దైవభక్తి అనుకుంటున్నాడు. అయితే అతనినే నా దేవుడు తన దివ్యమైన సంధి చేత మలచి తన పరిశుద్ధ నామం అన్యజనులలో ప్రచురింపబడడానికి ఒక ఘనమైన సాధనంగా దేవుడు పౌలును వాడుకున్నాడు. అదే దేవుడి రోజున సజీవుడై నేను పరిశుద్ధత విషయంలో రోషము కలిగిన వాడను, నీ ద్వారా అన్య జనులలో నా నామం దూషించబడింది, ఇక అది ఉండదు యేసు నామమున. ఏలయనగా నిన్ను పరిశుద్ధపరుచు జీవము కలిగిన యెహోవా మెకదేష్కం నేనయ్యున్నానని ప్రభువు మాట్లాడుతున్నాడు. చపాలి స్తోత్రం అని హుషారుగా. కాబట్టి ప్రియమైన దైవ జనం, ఆ లేఖనం అంటుంది, నేను పరిశుద్ధపరచడానికి మీ యొద్దకు వస్తున్నాను, ఎవరైతే నాకు ఒక అవకాశాన్ని ఇస్తారో, తమను పరిశుద్ధపరుచుకున్నటకు ఎవరైతే తమలను తాము అంకితం చేసుకుంటారో. ఆయన అంటున్నాడు కదా, నేను రాతి గుండెను తీసేస్తాను, మాంసపు గుండెను ఇస్తాను, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నేను నీకు నూతన ఆత్మనిస్తాను. ఆయన మాట్లాడుతున్నాడు ఇవన్నీ, నేను నీ మీద నా శుద్ధ జలమును చల్లబోతున్నాను, నీ మస్తు తొలగి నువ్వు శుభ్రపడబోతున్నావు. ఇవన్నీ చెప్తూ ఆయన అంటున్నాడు, నేను నిన్ను శుద్ధీకరించిన యెడల నా కట్టలను అనుసరించిన వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. నా కట్టడలను నా విధులను అంగీకరించి వాటిని గైకొని వారుగా నేను మిమ్మల్ని చేస్తాను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. చూడండి, ఎవని లోపలైతే తలలెత్తి వినాలి, ఎవని లోపలైతే శుద్ధీకరణ మొదలవుతుందో దేవుడు వానికి పితరుల దేశాన్ని ఇస్తాడంట. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి సి మన జీవితములో మనకంటూ ఒక స్వాస్థ్య భూమి లేనప్పుడు మన జీవితంలో మనము సంచారులుగా వేసారిన వారిగా ఉంటున్నట్లే. బైబిల్ అంటుంది, ఐగుప్తు నుండి విడిపించబడిన ఇశ్రాయేలీయులు అరణ్యములో వారు ప్రయాణమై తిరుగులాడుతూ ఉన్నప్పుడు 40 సంవత్సరాల తరువాత వాగ్దాన దేశమునకు వారిని చేర్చి వారికి విశ్రాంతినిచ్చాడు. ఆమేన్. ప్రభు చెప్తున్నాడు, నేను నీ పితరుల దేశానికి చేరుస్తానంటే ఆ మాట అర్థం ఏంటి, నేను నీకు ఒక విశ్రాంతిని దయచేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలసి సొమ్మసిల్లిపోయే జీవితం నీకుండదు, ఒక నెమ్మది అయిన జీవితాన్ని నీకు ఇస్తా. ఎఫెక్ట్స్ ఆఫ్ క్లీన్లీనెస్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ ప్యూర్ లైఫ్. ఒక పరిశుద్ధ జీవితం వలన ప్రభు ఇచ్చే బహుమానాలు ఇవి. ఒక మనుషుడు పరిశుద్ధతకు తను తాను సమర్పించుకున్నప్పుడు దేవుడు వాడికి సొంత ఇళ్ళని ఇస్తాడంట, వాడికి సొంత భూములను ఇస్తాడంట. సొంత ఇళ్ళు సొంత భూములు ఇవ్వడమే కాదు, దానిలో వాడిని నెమ్మదిగా నివసించడానికి దేవుడు సహాయం చేస్తాడు. నా దగ్గరకు వచ్చి కొంతమంది అంటారు, వి హావ్ బిల్ట్ ఎన్ హౌస్ బట్ వి ఆర్ అనేబుల్ టు స్టే ఇన్ దట్ హౌస్. ఆ ఇంట్లో ఉండలేకపోతున్నామండి, నెమ్మది లేదు. ఏంటో ఇంట్లోకి వెళ్తేనే ఏదో భయం, తెలియని భయం, ఏదో కలవరాలు. కట్టిన నాటి నుండి ఆరోగ్యం బాగుట్లేదండి, కట్టడం మొదలుపెట్టిన తర్వాత మా ఇంట్లో భయంకరమైన సమస్యలు నష్టాలు కలిగినాయి. దానికి కారణం, దే హ్యావ్ ఎ ప్లేస్ అండ్ దే హ్యావ్ ద పొటెన్షియల్ టు బిల్డ్ దేర్ హౌసెస్ బట్ హ్యావ్ నాట్ ద గ్రేస్ టు డ్వెల్ ఇన్ దట్ హ్యాబిటేషన్. ఆ నివాసములో నివసించడకు వారికి ఆ కృప అనుగ్రహించబడలేదు. ఇటు ఒక పెళ్లి చేసేస్తే ఇటు జీవితం సెటిల్ అయిపోయింది అనుకుంటున్నారు కొంతమంది. ఒక పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగైపోయింది, పెళ్లి చేసుకుంటున్నారు, అయితే చేసుకుంటున్నారు కానీ కాపురం చేయలేకపోతున్నారు. దానికి కారణం, ఆయన కృప వారికి దొరకల, ఆయన కృప వారికి దొరకల. బైబిల్ అంటుంది, ప్రభు అంటున్నాడు, ఇదిగో శుద్ధ జలమును నీ మీద నేను కుమ్మరించి నూతన హృదయమును నూతన ఆత్మనిచ్చి నా కట్టడలను అనుసరించే అంగీకరించే మనసు నేను నీకు ఇచ్చి, ఆయన అంటున్నాడు, నీవు గనక దానికి నీ జీవితాన్ని అంకితం చేసుకుంటే నీ పితరులకు నేను వాగ్దానం చేసి ఇచ్చిన దేశములో నేను నిన్ను నెమ్మదిగా నివసింపచేస్తాను.
చదవండి నాన్న క్రింది మాటలు. మీరు నా జనులయ్యుందురు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును. అనాథము కాదు, నిన్ను ఆదుకునుటకు ఎల్లప్పుడు ఒక దేవుడు ఉన్నాడు. యేసుని నామ, యు ఆర్ నాట్ వితౌట్ ఎనీ ఐడెంటిటీ. నీ పక్షమున మాట్లాడడానికి మనుషులు లేకపోయినా దేవుడు దిగి వస్తాడు. యేసుని నామమున యథార్థత చెప్తున్నాను, విశ్వాసం కలిగిన ఎవరు ఉన్నట్లయితే మాటను గ్రహించగలగాలి. My Lord and His angelic host will come and stand on your behalf. ఎక్కడను ఉన్నా నీ పక్షమున మాట్లాడువాడు దేవుడై ఉంటాడు. యుద్ధమా, నీ పక్షమున యుద్ధము చేయువాడు ఆయనై ఉంటాడు. సమస్యల నిలబడి న్యాయమును సమకూర్చువాడు ఆయనై ఉంటాడు. నువ్వు అనాథము కాదు. ఆయన అంటున్నాడు, నేను నీకు దేవుడను, నువ్వు నాకు ప్రజడవయ్యుందువు. అంటే నీకంటూ ఓ తండ్రిగా ఆయన నిలబడుతున్నాడని వాకిస్తున్నాడు. కొంతమంది ఇద్దరు తల్లిదండ్రులు నన్ను నిష్ప్రయోజనమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. ఆ మాట అర్థమేంటి? దే హ్యావ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ బట్ స్టిల్ లివింగ్ ఎ లోన్లీ లైఫ్. దేర్ లైఫ్ హ్యాస్ బికమ్ చెప్పుకోవడానికి యోగ్యమైనట్లుగా చాలా మంది జీవితాలు లేదు. అయితే ప్రభు అంటున్నాడు, నా ప్రేమైన కుమారుడ కుమార్తె, నీవు నాకు బిడ్డవై ఉంటావు, నేను నీకు దేవుడినై ఉంటాను. ఈ మాటలు వట్టి మాటలు కాదండి. శుద్ధీకరణకు తను తను అప్పగించుకున్నప్పుడు నీ పక్షమును నిలబడువాడు పరలోకపు దేవుడై ఉన్నాడు. నేనేం చెప్పను, ఎలా చెప్పను? ఆయన భూమి ఆకాశములను సృష్టించిన వాడు, జానతో విటనరా ఆకాశములను కొలిచిన వాడు, శూన్యములు భూమిని వేలాడ తీసిన వాడు, భూమి యొక్క చక్రం మీద కూర్చుండి ఉన్నవాడు, భూమిని తన పాదపీఠముగా కలిగి ఉన్నవాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. హుషారుగా చెప్పాలి, హల్లెలూయ. ఆయన ఉన్న చోట్లనే ఉండి రాబో యుగములలోనికి తొంగి చూడగలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా? మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి, మళ్ళీ చెప్తున్నాడు, నీ సకల విధమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మిమ్మల్ని రక్షిస్తాను. మీకు కరువు రానియక. ఆహా, ఏమి రానివ్వడంట? శుద్ధీకరణ ఉన్నప్పుడు ఏముండదు చెప్పండి? నోరు తెరిసి మాట్లాడాలి అందరూ. శుద్ధీకరణ ఉన్నప్పుడు ఏముండదు తమ్ముడు? కరువు ఉండదు చెప్పండి. ఏముండదట? ఈ రోజుల్లో చాలా మంది సమస్యలు, ఆర్థిక సమస్యలు. మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, మరి అప్పులు కూడా చాలా ఉన్నాయి. సౌఖ్యము లేదు జీవితంలో, సుఖము లేదు. నువ్వెక్కడో కడగబడవలసి ఉంది, నువ్వెక్కడో శుద్ధి చేయబడవలసి ఉంది. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. నేను ధాన్యమునకు ఆజ్ఞాపిస్తాను, దాన్ని అభివృద్ధి పరుస్తాను. అన్య జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమంటున్నాడు ఆయన? విస్తరింపజేస్తాను అంటున్నాడు. నీకు ఉన్నది కొంచెమే కావచ్చు, దేవుడు వాటిని అన్నిటిని విస్తరింపజేస్తాడు. వాటిని విస్తరింపజేసినప్పుడు నీ రాబడి పెరుగుతుంది, నీ చేతి పనులు విస్తరిస్తవి, నీ వ్యాపారం విస్తరిస్తుంది. మళ్ళీ చెబుతున్నాను, చెవి కలిగిన వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటను వినునుగాక. శుద్ధీకరణను ఒక మనుషుడు నిలబడినప్పుడు వానికి దేవుడు ఇండ్లనిస్తున్నాడు, నెమ్మది కలిగిన పురములనిస్తున్నాడు. ఒకడు దేవునికి శుద్ధీకరణకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు ప్రభు వాకిస్తున్నాడు కదా, ఏమని? నేను నిన్ను అనాథగా విడవను, నేను నువ్వు నా బిడ్డవని ధైర్యంగానే నీ గురించి చెప్పుకుంటాను. మాత్రమే కాకుండా ఆయన అంటున్నాడు, కరువు అనేది నీ ఇంట్లో నేను ఉండనివ్వను. ఇంట్లో నానా విధములైన కరువులు ఉన్నాయి, నానా విధములైన కరువులలో మనం బాధపడుతున్నాం. కొంతమంది కుటుంబాలలో భయంకరమైన ఆర్థికమైన ఇబ్బందులు. నేను యేసుని నామమున మాట్లాడుతున్నాను, దేవుని వాక్యములో ఉన్న అధికారం ప్రకారంగా మాట్లాడుతున్నాను. శుద్ధులోనికి వచ్చువానికి నా దేవుడు సర్వ సంపదలు దయచేయునుగాక. ఆమెన్ చెప్పండి గట్టి. హల్లెలూయా. ఒక వస్తువుని క్రింద పారవేసినప్పుడు అది కింద పడిపోతుంది. ఎలాగున్న ఈ భూమి మీద లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది ఉందో,
అంటే ఏది వేసినా క్రింద పడిపోగలదో అలాగనే లేఖనంలో ఒక నియమం ఉంది. అదేంటి? ఒక మనుషుడు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు అతడు దరిద్రుడిగా ఉండడానికి వీలు లేదు. యేసుని నామమున దేవుడు తన సంపన్నుడిగా దీవించువాడయ్యంట. సంపన్నత అన్నప్పుడు ఇట్స్ నాట్ మిలియన్స్ అండ్ బిలియన్స్ బట్ ఎ సంప్షస్ లైఫ్. సంపన్నత అన్నప్పుడు ఒక సంతృప్తితో కూడిన జీవితమే సంపన్నత ఉన్నది. యేసుని నామం దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. వాడికి కోట్ల రూపాయలు ఉన్నాయి, వాడికి నెమ్మదితో నిద్ర రావటం లేదు. నాకు ఒకవేళ నా చేతిలో కోటి పైసలు లేకపోవచ్చును, అయితే నేను నెమ్మదిగా ఉండగలుగుతున్నాను, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను, నవ్వగలుగుతున్నాను, నా ఇంట్లో స్తుతి యాగం చేయగలుగుతున్నాను. దానికి కారణం ఏంటంటే నా ప్రభు నా ఇంట్లో ఉన్న కరువులన్నిటిని తొలగించిన వాడయి ఉన్నాను. స్తోత్రం చెప్పు గట్టిగా. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మును మీరు అసహించుకుందురు. మీ నిమిత్తము నేను ఇలాగున్న చేయుట లేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. 33 వాక్యం కూడా. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్ర తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింప చేయునాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. దేవుని స్తోత్రం చెప్తారా? శుద్ధీకరణకు వస్తే ఏమైందంట? పాడైపోయిన జీవితాలన్నీ చేయబడతాయి అంట. ఆమెన్ చెప్పండి గట్టిగా. సైతాన్ పాడు చేశాడా? ఎస్. చాలా మంది జీవితాలు అపవాది అనేవాడు వాడు తన చేతులు పెట్టాడు. ఎక్కడెక్కడైతే పాడైపోయిన జీవితాలు ఉన్నవో, కుటుంబాలు ఉన్నవో, శుద్ధిలోనికి వస్తున్నప్పుడు ఒక మనుషుడు దేవుని వాక్యములకు, ఆయన విధులకు, ఆయన ఆజ్ఞలకు లోబడి ఈ శుద్ధిలోకి వచ్చినప్పుడు దేవుడు మరలా నిన్ను కట్టిస్తాడంట. పాడైపోయిన ప్రతి పురములను ఆయన బాగు చేస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి నాన్న. ఇంకా కృతి మాటలు చదవండి బ్రదర్. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసములతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయ. పాడైపోయిన పురాలు ఎలా చేశారంట ప్రభు? ఏదేను వలె చేశాడంట. చెప్పండి ఎలా చేశారంట నాన్న? ఒక పరదైసు వంటి అనుభవం. వాక్యాన్ని విను నాన్న, వాక్యాన్ని విను నాన్న. వాక్యము ఇట్ ఇస్ నాట్ ఎ జోక్ అట్ ఆల్. బైబిల్ గ్రంథం అంతా ఏమంటుంది? ప్రిన్సిపల్స్తో ఉన్నాయి, విధులతో ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా నిబంధనలతో ఉన్నాయి. వింటున్నారా? బైబిల్ గ్రంథం అంతా దేనితో ఉన్నాయి? విధులతోను నిబంధనలతోను. ఇట్స్ ఫిల్డ్ విత్ ప్రిన్సిపల్స్ అండ్ కవెనెంట్స్. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు శుద్ధిగా ఉంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నా మాటకు నువ్వు చెవియొక్కితే. ఆయన మాట్లాడుతున్నాడు, పాడైపోయిన స్థలాలని చెప్పబడిన మీ జీవితాలను నేను ఏదేనులాగా నేను మారుస్తాను. శూన్యమును సృష్టిని కలిగించిన వాడు నేటికి సజీవుడై ఉన్నాడు. అంధకారములు వెలుగు కలుగునుగా కని పలికిన వాడు నేటికి నీ జీవితాన్ని బహురమ్యముగా మార్చడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. హీఈస్ ద ప్రొఫెషనల్ ఇన్ మేకింగ్ ద బెస్ట్ ది బెస్ట్. పనికి రాని దానిని పనికొచ్చేదానికి చేయవాడు గొప్పవాడు ఆయన. వేసి స్తోత్రం చెప్పడు గట్టిగా. హాలలు. మరి ఆయన మన దగ్గర కోరుకుంటుంది ఏంటి? పరిశుద్ధంగా ఉంది, నోరు కడగబడాలి, కళ్ళు కడగబడాలి, స్వభావములు కడగబడాలి. ఆ వస్తుందే అనవసరమైన చిరాకు, అది కడగబడాలి. అదిగో అప్పుడప్పుడు కలుగుతుంది ఒక అవిశ్వాసం, అది కడగబడాలి. జీవితాల అన్ని అనుభవాలలో మనం సరిదిద్దబడాలి. అప్పుడప్పుడు తొంగు చూచుచున్న నీ శరీర ఏడ్చలు, వాంచలు, ఆ ఉప్పొంగులు ఆడలాక్కబడాలి. శుద్ధి రావాలి మన లోపల. అనువనువున శుద్ధులోనికి ఎప్పుడైతే వస్తామో వాని జీవితాన్ని నా ప్రభు ఈలాగున దీవిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు యెహోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు. ఏసీ స్తోత్రం చెప్పు. మనోళ్ళకి ఏం తెలుసు? ఆయనకు తెలుసు అసలు రియల్ ఎస్టేట్ ఎట్ట చేయాలి. అంతేనా? పాడైపోయిన స్థలములను నేను బాగు చేయవాడనని.
అక్కడ చెట్లను ఎలాగున్నా నాటాలో నాకు తెలుసు, ఆయన చేస్తానంటున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పగలరా? మంచిగా చెప్తారా? హల్లెలూయా. ఎంతమందికి ఈ ఆశీర్వాదాలన్నీ కావాలి? ఎంతమందికి ఈ దీవెనలన్నీ కావాలి? ఒకే ఒక రహస్యం ఏంటంట, పరిశుద్ధతలో జీవించాలి. Could you surrender yourself to live a holy life? ఈ నెలంతా నువ్వు అది చేసి చూడు. ప్రతి సమస్యలను నా యేసయ్య ఎలాగున నీ ముందర కనుమరుగు చేస్తున్నాడు నువ్వు చూడగలుగుతా. సమస్యలు రావనేనట్లే, దే విల్ కమ్. అవి రావాలి, అవి రావడం సహజమే. అయితే అది నిన్ను ఎంత మాత్రమును హాని చేయడానికైనా అవకాశాన్ని ఇవ్వడు. ఒక్కొక్క మాటను చదవండి నాన్న, ఒక్కొక్క మాట నీ ఫ్యూచర్ని స్థిరపరిచే మాట, నీ జీవితాన్ని కట్టే మాట, నీ కుటుంబాన్ని నీ పురములను లేవనెత్తే మాట. ఇంతటి వాగ్దానాలు ప్రభు ఇస్తున్నాడు. దీనికి రహస్యం ఒకటే, ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, నిన్ను పరిశుద్ధ పరుచుటకు నేను పూనుకున్నాను, నువ్వు గనక నా మాటకు లోబడితే. ఇదిగో ఈ వాగ్దానాలన్నిటిని చెప్తున్నాడు. ఒక విధముగా కాదండి, ప్రతి కోణములో నీవు మహా అభివృద్ధిని పొందబోతున్నావు యేసుని నామము. In every realms of your life, in every dimensions of your destiny, in every spheres of your blessed life, you will see the goodness of the Lord. దేవుని మంచితనమును నువ్వు చూడగలుగుతావు యేసునామ. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఇలాగు చేయు విషయంలో వారి నా యొద్ద విచారణ చేయునిత్తును, గొర్రెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించున్నట్లు నేను చేసేదను. ఆమేన్ చెప్తారా గట్టిగా? చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఫైనల్ గా చెప్తున్న మాట, నువ్వు మహా అభివృద్ధిని చూడబోతున్నావు. ఆయన అంటున్నాడు, గొర్రెలను విస్తరింపచేసినట్లు నియామక కాలం అంటే ఏంటి? పండుగ దినాలలో 7 పండుగలు, అందులో 3 పండుగలు ప్రధానమైనవి. ఆ 3 పండుగలలో వచ్చే ప్రతి ఒక్కడు కూడా విస్తారమైన పశువులు తీసుకుని, యేసు ప్రభు జీవించిన కాలంలోనే లక్షలాది పశువులను పస్కాకి తెచ్చేవాడు. ఏంది నాన్న? లక్షలాదిగా. నా ప్రభు నిన్ను కూడా లక్షలాదిగా దీవించాలని కోరుకుంటున్నాడు. నేను మాట్లాడుతుంది డబ్బు పరంగా కాదు, అన్ని కోణాల్లో మాట్లాడుతున్నా. అయ్యా అందరికీ నెరవేరుతుంది, నాకు ఎందుకు నెరవేరట్లేదంటే, చెక్ యువర్ సెల్ఫ్. నేను యథార్థంగా చెబుతాను, వాక్యానికి చాలా వాక్యాలకి నేనే నిదర్శనం అనుకుంటూ ఉంటాను. నా జీవితంలో నా ప్రభు చేస్తున్న కార్యాలు చూస్తున్నప్పుడు, వాక్యాన్ని వింటున్న వారిలారా, దేవుని మాటలు ఒక్కటని అబద్ధము కానే కాదు. ఆయన నన్ను మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన నియమాలకు మనం లోబడినప్పుడు, ఆయన నిబంధనలకు మనం కట్టుబడి జీవించినప్పుడు ప్రభు అంటున్నాడు, నా పిల్లలు నా రాజ్యం వలె విస్తరిస్తారు. దేవుని స్తోత్రం చెబుతారా గట్టిగా? మంచి చెప్పాలి. హల్లెలూయా. బబులోను రాజ్యం గొప్పదా? ప్రభు రాజ్యం గొప్పదా? కొంచెం మాట్లాడాలి. మేదియా పారసీక రాజ్యము గొప్పదా? ప్రభు రాజ్యం గొప్పదా? గ్రీకు సామ్రాజ్యం గొప్పదా? ప్రభు రాజ్యం గొప్పదా? రోమా సామ్రాజ్యం గొప్పదా లేకపోతే ప్రభు రాజ్యం గొప్పదా? ఇప్పుడున్న గవర్నమెంట్లన్నీ గొప్పవా లేకపోతే నా ప్రభు రాజ్యం గొప్పదా? బైబుల్ అంటుంది, ఒక చిన్న విటనరా పెళ్ళగింపబడని ఒక రాయి వలె బయలుదేరాడంట, వచ్చి ఈ భూమి మీద పడగా భూమి యావత్తు ఆయన వ్యాపించాడంట. దైవ రాజ్యమునకు మించిన మరొక రాజ్యము లేదు. అలాగునే నేను నిన్ను కూడా నేను విస్తరింప చేయబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టి. ఇదిగో చూడు, ఇప్పుడు నేను చెప్పిన మాట నువ్వు నా ముందు కూర్చున్నది ఎంత నిజమో, నేను నీ ముందర నిలబడి ఉన్నది ఎంత వాస్తవమో, అంత సత్యం ఇది. కాకపోతే మనకు కొంచెం బతకం ఎక్కువ. చెప్పింది చెయ్యం అదే, ఎందుకంటే లోకంతో పెనవేసుకుని ఉన్నాం కదా, అపవాది రొమ్ముల మీద ఆనుకుని ఉన్నాం కదా, పాపములు తిలకించుచున్నాము కదా, పాపమును వీడలేకపోతున్నాం కదా. ఎవనికి శ్రమ? ఎవనికి భయంకరమైన కీడులు? ప్రభు అంతకని ఈరోజున నీతో చెప్తున్నాడు, సి షరతుల మీద తెస్తున్నాడు వాగ్దానాలు. బైబిల్ గ్రంథంలో ఏ వాగ్దానమైనా సరే నిబంధనల మీద, దేవుని విధుల మీద ఆధారపడి ఉంటాయి.
వాగ్దాన ఆరాధనకి ఈ రోజున నువ్వు నేను వచ్చామని అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఇలాగున దీవించే ఉద్దేశం కలిగి ఉన్నాను, నేను నిన్ను పురములలో నివసించనిత్తును. దేవునికి స్తోత్రం. నేను నీ మధ్యలో ఉన్న కరువును తీసివేస్తాను. ఆయన మాట్లాడుతున్నాడు, నేను నీ చెట్ల నుండి నేను ఫలింపజేస్తాను. ఆయన ఇంకను మాట్లాడుతూ విస్తరించి గురించి ఆయన చెప్తూ అనేకమైన విషయాలు, నేను నిన్ను ఏదేనువలే చేస్తాను. ఎలా చేస్తాడంటే చెప్పండి, నేను నిన్ను ఏదేనువలే చేస్తాను. నీ పాడైపోయిన స్థలములన్నిటి నేను కట్టిస్తాను. చివరిగా అంటున్నాడు, నేను విస్తారమైన మందగా నిన్ను వర్ధిల్ల చేయబోతా. ఒకటి కోసం ఎదురు చూసి వచ్చావు ఈరోజు, ఎన్ని చెప్పాడో చూడు. నీకు సిస్టర్, ఇక నీ చేతుల్లో ఉంది ఏదైనా, బాల్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లో ఉంది ఇప్పుడు ఏదైనా. నువ్వు కట్టబడడం అవసరం, నువ్వు నిలబెట్టబడడం అవసరం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచిగా చూద్దామా, హల్లెలూయా. కాబట్టి ప్రభు మాటలు వింటున్న ప్రియమైన దైవజనమా, యేసయ్య వాక్కులు చూడు. ఒక మనుషుడు పరిశుద్ధతకు తన తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఒక తీర్మానం ఏనండి, అయ్యా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు నాలో క్రియ జరిగిస్తున్న పాపానికి నేను చోటు ఇవ్వనయ్యా, ఒక మంచి నిర్ణయం తీసుకుని అందులో మనం స్థిరముగా నిలబడి ఉన్నప్పుడు నువ్వు వెతికి వెళ్లాల్సిన పని లేదు, అన్నీ ఆయనే నీ దగ్గర తీసుకుని వస్తాడు. దేవుని స్తోత్రం చెబుతారు గట్టిగా. ఒక చిన్న దోషమే కదా వాగ్దాన దేశంలోనికి మోషేని వెళ్ళనివ్వలేదు, ఒక చిన్న దోషమే కదా, ఒక చిన్న దోషమే కదా, ఒక మహా గొప్ప వీరుడుగా ఇక్కడ దేవుని కొరకు బలమైన కార్యాలు చేయలేని వానిగా సంసోన చేసింది. మనలో ఏదో ఒక చిన్న దోషం, ఏదో ఒక చిన్న లోపం, ఏదో ఒక చిన్న స్నేహం, ఇవన్నీ మనలో ఉంటున్నాయి. ఎక్కడో మనం దేవుని వాక్కునకు విధేయత చూపుటల్లా, ఎక్కడో క్రీస్తు వాక్యమును మన చేతలలో మన మాటలలో చూపుటల్లా. అందుకనే మన జీవితములు అణగారిన స్థితిలో ఉన్నా. మళ్ళీ చెప్తున్నాను పిల్లలారా, నీకు ఎట్టాటి వాక్యాలు చెప్పాలి, నువ్వు ఎట్ట ఉన్నా పర్లా, దేవుడిని దీవించేస్తాడు, ఆశీర్వించాడు, కుమ్మరిచ్చేస్తాడు. విన్నారా, తలో ఒక 5,000 ఇవ్వండి, అట్టోళ్ళ దగ్గర అయితే మీరు బాగా సెట్ అవుతారు. అవి జరగవయ్యి, అవి గారడి విద్యలు అయ్యండి. విన్నారా, అలాంటివి వద్దు నీకు. అసలు దేవుని సన్నిధిలో నీ దగ్గర చెప్తున్నాను, భయభక్తులతో పాప జీవితమును మాను. పార్ట్నర్షిప్ చేసిన వాడు పరలోకంలో ఉండడు, భక్తి చేస్తున్నవాడు నీతిగా బ్రతుకుతున్నవాడు రేపు పరలోకంలో ప్రభుత్వం ఉంటాడు. దేవుని స్తోత్రం చెబుతా గట్టిగా, హల్లెలూయా. ఏసయ్యా రాజ్యాలు ఎదగడానికి అడ్డదారులు లేవు, షార్ట్ కట్స్ లేవు. ఒక్క రుజువు చూపించు, నేను నీతో పాటు వచ్చేస్తా. అడ్డదారులు ఉన్నాయని చూపించు. దేవుని వాగ్దానాలు పొందడానికి అడ్డదారులు లేవు. అసలు భక్తి చేయవలసినదే, దేవుని ఎదుట ప్రభు విధులకు లోబడవలసినదే. ఆయన నిబంధనలో నువ్వు ఆయన కలిసి ఏమని మాటిచ్చుకున్నారో, ఏమని ప్రమాణం చేసుకున్నారో, ఆయన చేస్తానన్నది ఆయన చేస్తాడు, నీవు చేస్తానని నేను చెప్పేవో నువ్వు కూడా అది చెయ్యాలి. మనం అలా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించు వాడై ఉంటా. దేవుని స్తోత్రం కలుగును. అలాంటి దేవుని కృప ఈరోజు నిన్ను ఆవరించి ఉంది. ఈరోజు ఏసయ్య స్థలాలతో వచ్చాడు, ఈరోజు ఏసయ్య నీకు నివాసాలతో వచ్చాడు, ఈరోజు ఏసయ్య నీ దగ్గరికి నెమ్మదిని తీసుకుని వచ్చాడు, ఈరోజు ఏసయ్య నీ అప్పుల సమస్యలను తీర్చి కృపతో వచ్చాడు. నేను అబద్ధం చెవట్లా, నేను యథార్థత చెబుతున్నాను, వాక్యాన్ని పాటించే వారికి చెబుతున్నాను, నీ అప్పులన్నీ ఈ నెలలోనే తీర్చేయబోతున్నాడు దేవుడు. ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఎస్, మాట మాత్రమే కాదు, ఒక సమృద్ధికరమైన జీవితాన్ని అనుభవించే కృపను ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ తీసుకుని వచ్చాడు ఈ రోజున ప్రభు. దేవుని స్తోత్రం. ఆయన ఈ రోజున నీ దగ్గర ఒక గొప్ప ప్రణాళికతో వచ్చాడు. ప్రభునితో మాట్లాడుతున్నాడు, నేను ఒక ఏదేని వల్లే నిన్ను చేసేంత వరకు మౌనంగా ఉన్నాను. వీడా అని నిన్ను చూసి ఎవరెవరైతే పెదవిరిచి అవమానంగా మాట్లాడారో, అమ్మో ఇది దేవుని తోట, ఇది దేవుని నివాసం, ఇది దేవుని చేత కట్టబడిన దేవుని రియల్ ఎస్టేట్ అని ప్రజలు చెప్పినట్లు నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, సంఘాన్ని, నీ కలిగిన యావత్తును అలా దీవించాలని అది అయ్యనక ఈరోజున తీసుకుని వచ్చాడు. యేసుని నామమున నీ ముందే పెట్టాడు. హల్లెలూయా. ఏ మనుషులైతే నిన్ను గురించి తక్కువగా మాట్లాడారో, ఎక్కడెక్కడైతే నిన్ను బట్టి దేవుని అవమానించడానికి అవకాశం కలిగిందో, వారందరూ వీరి దేవుడు
వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. వీరి దేవుడే దేవుడు అని చెప్పునట్లు దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు.